मुखं करोति वाचालं पंगुं लंघेते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं श्री वेंकटेश्वर स्वामीवारी ओक 140వ నామం సహస్రనామావళిలో ఓం జ్వాలా జిహ్వాంత్ర మాలికాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. స్వామిని గురించి చెప్తూ మహానుభావులు దయాంతఃకరణుడిగానే అనేక విధాలుగా నిర్వచించారు. మరి అంతటి దయాసింధు ఇంతటి జ్వాలలను తన జిహ్వ నుంచి బయటికి వెళ్ళగక్కేటువంటి వాడిగా ఆ జ్వాలలన్నీ మాలికలుగా ఉన్నాయి అని చెప్పి ఎందుకు అభివర్ణిస్తూ ఉన్నారు అని అంటే, ప్రళయకాలంలో జీవుల్ని శిక్షించడానికి. స్వామి ఎప్పుడూ దయాసింధువుగానే ఉంటాడు. చెరుకు రసం ప్రవహించి ఒక చోట గడ్డకెడితే అవి కండ చక్కెరగా అంటే పటిక బెల్లంగా మారుతూ ఉంటుంది. అలాగే స్వామి దయ ప్రవహించింది, అచ్చులచ్చులుగా మారింది. అదే శ్రీ వెంకటాచలం అంటారు. ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. మరి అలాంటి దయా సింధువు యొక్క సాకారమైనటువంటిదిగా ఆయన నివాస భూమి వెంకటాచలం కల్పిస్తోందని చెప్పి చెప్పారు కదా. పైగా ఆయన వక్షస్థలం ముందు ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు ఎటువంటి వారు? ఆవిడ ఎప్పుడూ కూడా దేవతల రూపం ఎలా ఉంటుందో దయకు ఒక ప్రతిస్వరూపంగా ఉంటుంది. అంటే దేవతల రూపం ఉండేటువంటి వారిని దేవకి అంటారు. అలాగే దయకు ఒక స్వరూపంగా ఉంటుంది కనుక ఆ తల్లికి దయాదేవి అన్నారు. అటువంటి దయాదేవిని ధరించినటువంటి వాడు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీనివాసస్వామికే శ్రేయస్సును చేకూరుస్తుందిట. అంటే భక్తుల యొక్క కర్మకు అనుగుణంగా పరమాత్మ ఫలాలను ఇస్తూ ఉంటే ఆమె దయావాదం జీవుల పక్షాన చేసి ఇతోధికంగా ఇప్పించేటువంటి తల్లి వక్షస్థలమందు ఉంటే ఆయన స్వతసిద్ధంగా పరదుఃఖ దుఃఖిత్వం, పరదుఃఖ అసహిష్ణుత్వం, ఒకరి దుఃఖాన్ని ఆయన భరించలేకపోవటం, ఒకరి దుఃఖాన్ని ఆయన సహించలేకపోవటం అనేటువంటి రెండు లక్షణాలు కలిగి ఉన్నారు. అంటే ఎదుటివాళ్ళు దుఃఖిస్తే ఆయన దుఃఖిస్తట, దాన్ని ఏమాత్రం సహించట. అటువంటి స్వామి మరి ఎందుకు ఓం జ్వాలా జిహ్వాంత్ర మాలికాయ నమః, మాలికల వంటి జ్వాలలు కలిగినటువంటి జిహ్వతో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు ప్రళయకాలంలో అని అంటే, జీవులు క్రమక్రమంగా ధర్మానికి దూరం అవుతారు, భోగం పట్ల అనురక్తులు అవుతారు. కాలధర్మాన్ని అనుసరించి జీవులు పరస్పరం ఒకరిని ఒకరు ఆదర్శవంతంగా తీసుకుని నానాటికి దుష్ట సాంగత్యాదులతో దిగజారిపోయేటువంటి రోజులు కొన్ని ఉంటాయి. ఒకసారి చెడు పనులు అని చేయటం మొదలు పెడితే దానివల్ల ఎంత చెడు పనైనా చేస్తూ ఉంటే తెలియకుండా పోతుంది. ఎలా అయితే కారు చీకటి వస్తూ ఉంటే అప్పటి వరకు కనిపించినటువంటి వస్తువులన్నీ ఎలా కనిపించకుండా పోతాయో, అలా చెడు పనులు చేయటం మొదలుపెట్టినటువంటి వారికి క్రమంగా మంచి పనుల యొక్క జాడే గుర్తుండకుండా పోతుంది. దాన్నే చెప్పారు చక్కగా భాసుడు ఇత్యాది మహాకవులు అందరూ కూడా, లింపతి ఇవ తమోంగాని వర్షతి వాంజనన్నభ అసత్పురుష సేవేవ దృష్టిర్విఫలతాంగత. లింపతీవ తమహ అంగాని, ఈ అంగములంతా కూడా బాగా లేపనం చేస్తూ ఉన్నాయా, చీకట్లు అన్నట్టుగా ఉంటాయట. వర్షతీవ అన్యనన్నభ, ఆకాశం కాటుకుని వర్షిస్తోందా అన్నట్టుగా ఉంటుందట. అసత్పురుష సేవేవ, దుష్ట సాంగత్యంతో ఉండేటువంటి జీవులకి ఏ విధంగా అయితే ఏమీ కనిపించకుండా పోతూ ఉంటాయో అలా రాత్రివేళ ఏ వస్తువులు కనిపించవు అన్నారు. అలాగా కారు చీకట్ల వలె కారు మేఘాలు కమ్మేస్తూ ఉంటే పాపముల రూపములో జీవులు అనేకమైన దోషాలతో నిండిపోతారు. అప్పుడు ఎప్పుడో పొద్దున్న నిద్ర లేచి బాగా అల్లరి చేసేటువంటి బిడ్డలను తల్లి ఒకసారి కొట్టి వాళ్ళని నిద్రపోయేట్టుగా చేసి మళ్ళా ప్రశాంత వదనంతో ఎలా మేల్కొనేట్లు చేస్తూ ఉంటుందో అలా స్వామి జ్వాలా జిహ్వాంత్ర మాలికుడై ఈ యొక్క సమస్త ప్రపంచాన్ని కూడా దగ్ధం చేసి పునః భూతకోటినంతా కూడా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సృజింపజేసి వారందరినీ కూడా ధర్మ అపేక్షతో ఉండేట్లుగా చేస్తూ ఉంటాడు.
కనుక అటువంటి స్వామి యొక్క ధర్మమూర్తి యొక్క ప్రళయకాల స్వరూపాన్ని అభివర్ణించడం ద్వారా మనం దోషములకు దూరంగా ఉండాలి, ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి అనేటువంటి సత్యం మనలో బాగా ప్రచోదితమవుతుంది. అందుకని వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో 140వ నామం ఓం జ్వాలాజిహ్వాంత్ర మాలికాయ నమః ఈ నామాన్ని సర్వదా మనం ఉచ్చరిద్దాం. మనలో పాపవారాసిని దగ్ధం చేసుకుందాం, పవిత్రతను బాగా ఇనుమడింప చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య నామావళిలో 141వ నామం ఓం ఖడ్గినే నమః. స్వామివారు అనేక ఆయుధములు కలిగి ఉంటాడు. అందుకే నారాయణ కవచంలో గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖ చక్రవర్మ రుచిర శార్ంగ ఖడ్గధర రాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబుల ఆత్మకర గంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతన్. స్వామివారి యొక్క ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క నామం. ఆయన కొంతమంది రాక్షసుల్ని శంఖం పూరించి చంపేస్తాడు, దానికి పాంచజన్యము అని పేరు. కొంతమందిని బాణాలతో కొడతాడు, ఆ యొక్క బాణములను అలా లోకములోకి ప్రవాహంలా పంపేటువంటి ఆ యొక్క మూలమైన ధనస్సుకి పేరు శార్ంగము. అలాగే స్వామివారు చక్రాన్ని ధరించి ఉంటారు, దాని పేరు సుదర్శనము. అలాగే స్వామివారు మంచి కత్తి కలిగి ఉంటారు, దాన్నే ఆ ఖడ్గమును నందకము అని అంటారు. నందము అంటే ఆమోద ప్రమోద ఆనంద ఆనందాన్ని ఇచ్చేది, అంటే ఆసురీ గుణములను తొలగింపజేసేటువంటిది, భాసురమైన సద్గుణాలను ఇచ్చేటువంటిది నందకం. అందుకే నందకాంశ సంభూతుడు పేయాళ్ళు వారు. నందకాంశ సంభూతుడు ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష వరదుడైన శ్రీనివాసునిపై మధురాతి మధురంగా 32,000 కీర్తనలు రాసినటువంటి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. ఈ ఖడ్గం ఏం చేస్తుందంటే అజ్ఞానం అనేటువంటి అఘలతలను ఛేదించేటువంటి విజ్ఞాన దీపాంకురము అంటారు రాయల వారు ఆముక్త మాల్యదలో. అంటే అన్నమాచార్యులు వారు, పేయాళ్ళు వారు, ఇంకా ఇతర గొప్ప ఆచార్యులు, వేదాంత దేశకులు, వీళ్ళందరి లోపల విద్య ఒక ఖడ్గములా ఉంటుంది. అంటే ఈ ఆచార్యులు దయాసింధువులు కదండి అని అంటే ఈ దయతోనే భగవంతుడు అనేటువంటి ఆ దివ్యమూర్తి యొక్క వైభవాన్ని చెప్పి అజ్ఞానమును చాలా దూరం చేసేస్తారు. ఎలాగూ అంటే పనస పండు యొక్క పైనుండేటువంటి ముచ్చికైతే చాలా గట్టిగా ఉంటుంది, అదే కనుక దోసపండుదైతే సహజంగా ఊడిపోతుంది. అందుకే ఊర్వారు కమివబంధనాత్ అంటుంది వేదం. కనుక ఏ విధంగా అయితే దోసపండు యొక్క తొడిమె సహజంగా ఊడిపోతుందో అలాగే సహజంగా ఊడిపోయేట్లుగా అజ్ఞానాన్ని చేస్తారు ఈ ఆచార్యులు. విజ్ఞానముగా మూర్తిమంతమై ఉండేట్లుగా చేసేస్తారు. విజ్ఞానమూర్తులుగా మానవుల్ని ఎందుకు చేస్తున్నారు ఈ ఆచార్యులు తరించిపోవచ్చు కదా అంటే వారు స్వయం తీర్త్వాపరాంస్తారైతి. వాళ్ళు నది దాటడం కాదు, ఈ సంసారం అనే సాగరాన్ని మనను కూడా దాటేట్లుగా చేస్తారు. అందుకు ఆలంబనగా మనకు విజ్ఞానం అనేటువంటి పడవనిస్తారు. కనుక అటువంటి విజ్ఞాన దీపాంకురములను ఇచ్చేటువంటి వాటిలో ఈ నందక ఖడ్గం కూడా అగ్రశ్రేణిలో నిలబడుతుంది. అలాగే ఖడ్గాంశతో సంభవించిన ఆచార్యులు కూడా ఈ దీక్షాదక్షులై ఉంటారు. ఈ నందక ఖడ్గం చేత కొంతమంది మారినటువంటి అసురుల్ని ఆయన శిక్షించాడు. ఇప్పుడు మురాసురుడు హంతగా స్వామిని చెప్పుకుంటున్నాం, మురుడనే రాక్షసుడు సంహరింపబడింది ఈ యొక్క నందక ఖడ్గం చేతనే. కనుక ఈ ఖడ్గము ఎంతోమంది రాక్షసుల్ని ఛేదింపజేసింది, ఎంతోమంది ఆశ్రయించినటువంటి భక్తుల్ని రక్షింపజేసింది. కనుక ఖడ్గ స్తోత్రము అనేటువంటిది ప్రత్యేకంగా చేసినటువంటి వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుంది. అంటే అజ్ఞానం అనేటువంటి విశలతలన్నిటినీ కూడా పరపరపరపర కోసివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఖడ్గం ఏదైనా లోకంలో ఉన్నది అని అంటే స్వామివారి యొక్క దివ్య ఖడ్గమే, దానినే నందకము. అమందానందమైనటువంటి బ్రహ్మానందాన్ని హృదయంలో మనం అనుభవించాలి అనంటే అంతటి జ్ఞానం కావాలి. జ్ఞానము రావాలి అనంటే ముందు అజ్ఞానం తొలగిపోవాలి. ఇప్పుడు లోపలికి వెలుగు ప్రసరించింది అనంటే తెలియకుండా ఆ యొక్క కారు చీకటి వంటి అజ్ఞానము తొలగిపోయింది. కనుక అజ్ఞానమును తొలగించేటువంటి స్వామి యొక్క
విజ్ఞాన దీపాంకురమైనటువంటి ఆ యొక్క ఖడ్గమును మనం సదా ప్రార్థిద్దాం. ఓం ఖడ్గినే నమః అని వెంకటేశ్వర స్వామి వారి యొక్క 141 నామము మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ యొక్క దురితమంతా కూడా తొలగిపోతుంది. విజ్ఞానం ఒక పెనుదీపమయ్యేది మనలో మహోన్నత కాంతులు నింపి మన యొక్క జీవన పథాల్లో మనకి మార్గదర్శత్వం వస్తుంది. కనుక ఆ యొక్క ఖడ్గమును ధరించినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామముల్లో 142 నామం ఓం ఖేటినే నమః. మంచి డాలు కలిగినటువంటి వాడు ఆయన. ఖడ్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా డాలు అవసరం. అలాగే మరి స్వామివారు ఎవరైనా రాక్షసులతో యుద్ధం చేస్తే ఆయనకు కత్తి కావాల్సి వస్తుంది. ఆ నందక ఖడ్గంతో ఆయన యుద్ధం చేస్తూ ఉండేప్పుడు అవతల రాక్షసుల యొక్క ఆ కత్తుల నుంచి తప్పించుకోవటానికి అవసరంగా ఆయన పెట్టుకునేటువంటి డాలు ఆయనకు అవసరం అవుతుంది. ఆ కేటము ఆయన కలిగినటువంటి వాడుగా చెప్పుకుంటే మనకు వచ్చేటువంటి భాగ్యం ఏమిటి అని భక్తుల ఆలోచన. ఎందుకని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అని అంటే, ఈ కేటము శత్రు ప్రహారముల నుంచి ఎలా అయితే కాపాడుతుందో మనకి శాశ్వత శత్రువులు కొన్ని ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, వీటిని మనలోకి రాకుండా కాపాడేటువంటిది యొక్క డాలు. కనుక ఓం ఖేటినే నమః అనే స్వామిని మనం తలుచుకుంటే, మంచి డాలు కలిగినటువంటి వాడు స్వామి అని మనం తలుచుకుంటే ఆయన కేట మనకు అటువంటి శక్తి ఉన్నది. ఈ యొక్క డాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఉంటాయి. ఇప్పుడు దేవేంద్రునికి ఒక కత్తి ఉంటుంది, దేవేంద్రునికి ఒక ఆ యొక్క డాలు ఉంటుంది. దేవేంద్రుని యొక్క డాలుకు ఉండేటువంటి శక్తి ఏమిటి అని అంటే, ఎటువంటి బల్లములనైనా అది అడ్డుకోగలదుట, ఎటువంటి రాక్షసుల యొక్క గుండెల మీదైనా కూడా అది గుద్దగలిగినటువంటిదిట. అలాగే మన్మధుడికి ఉంటుంది. ఆయన ఖడ్గము ఆయన యొక్క ధనస్సు కానీ ఆయన యొక్క ఈ బాణములు కానీ ఆయన యొక్క డాలు కానీ అన్నీ విలక్షణమైనటువంటివి. ఎందుకంటే తుమ్మెదలను నారిగా చేసుకున్నటువంటి వాడు, పువ్వుల్ని బాణములుగా వేసేటువంటి వాడు, చెరుకుగడ్డను బాణంగా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఆయనది విలక్షణం. ఆయన యొక్క డాలు చాలా విలక్షణమైనటువంటిది, నెమిలి ఈకలతో చేసినటువంటిది. కనుక ఆయన కామమును ఇవ్వగలుగుతాడు. కామమును తట్టుకునేటువంటి హృదయాన్ని ఆయన యొక్క కేటమును స్మరిస్తే లభిస్తుంది. కానీ స్వామివారి యొక్క కేటమును ఎవరైతే స్మరిస్తారో, శత్రువుల యొక్క దుర్భేదనమైనటువంటి ఉపాయములు కొన్ని ఉంటాయి. అటువంటి రాక్షస మాయల నుంచి మనం రక్షింపబడతాం, అరిషడ్వర్గముల నుంచి రక్షింపబడతాం, అనేకమైనటువంటి లౌకిక లంపటముల నుంచి మనం బయటపడతాం. దానికి తగినటువంటి హృదయ బలాన్ని మనకి ఇస్తుంది, ధృతిని అనుగ్రహించేటువంటిది స్వామి యొక్క దివ్య కేటము. ధృతి అంటే ధైర్యము. ఒక ధైర్యము కలిగి ఉన్నటువంటి వాడే ధర్మకార్యములను చేయగలుగుతాడు. ఒక దధీచి మహర్షి వెన్నుముక ఇచ్చేశాడు, ఒక శిబిరి చక్రవర్తి పావురం కోసం తొడకోసి ఇచ్చేశాడు, తన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం సూర్యదేవుని ద్వారా సహజ కవచకుండలములు పొందినటువంటి కర్ణుడు వాటిని చీల్చి ఇంద్రునికి ఇచ్చేశాడు, అర్జున సంరక్షకుడికి ఇచ్చేశాడు. అలాగే లిఖితుడనేటువంటి వాడు ధర్మకార్యము కోసం తన చేతులను తాను ఖండనము చేసుకున్నాడు, మళ్ళీ ఆయన సూర్యారాధన చేశాడు. అప్పుడు ఆ సూర్యుడు యొక్క అర్ఘ్యం ఇవ్వాలనేటువంటి కోరిక చేత మళ్ళా ఆ యొక్క బాహుదా నదిలో ఆ యొక్క బాహువులు లిఖితుడికి వచ్చాయి. ఇలాంటి చరిత్రలు మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు తన చేతులను తానే నరుక్కున్నారు, తన వెన్నుముకని వాళ్లే ఇచ్చారు, తన ఒంటికి ఉండేటువంటి సహజ కవచకుండలములను వాళ్లే భేదించి ఇచ్చారు, ఒక కపోతం కోసం తన శరీరంలో మాంసాన్ని ఒక చక్రవర్తి ఇచ్చాడు. ఇలాంటి ఘనకార్యములు చేయగలిగారు అని అంటే వాళ్ళకి ధర్మము యందు ఉండేటువంటి పరినిశ్చితమైనటువంటి గుణం ఎంతటిదో తెలుసుకోవాలి. అలాంటి ధృతి ఏర్పడాలి అంటే మనం కూడా ధర్మకార్యాలు చేయాలి అనేటువంటి తత్వం మన యందు బాగా ఏర్పడాలి అని అంటే, శ్రీమంతుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క ఆయన డాలుని మనం తలుచుకోవాలి. డాలుని సంస్కృతంలో కేటము అంటారు. కేటమును కలిగినటువంటి వాడిని ఖేటి అంటారు. కాబట్టి ఓం ఖేటినే నమః.
మంచి డాలు కలిగినటువంటి వాడు అని శ్రీనివాస స్వామిని మనం స్తోత్రం చేయటం వల్ల మన యందు ఎటువంటి క్రూరమైనటువంటి శక్తి అయినా కూడా ప్రవేశించాలి అన్నా కూడా అది ప్రవేశించదు. కొంతమంది దృష్టేతరమైనటువంటి శక్తులని ఈ పంచభూతాలని వశం చేసుకుని మంత్రశాస్త్రము చేత మనని బెదిరిస్తూ ఉంటారు. అటువంటి వారి చర్యలు చెల్లుబాటు కావు. ఓం కేటినే నమః అనేటువంటి స్వామి నామాన్ని పట్టుకుంటే పూర్వం ఈ నామాన్ని జపించి వృషభాసురుడి నుంచి ఎంతోమంది రాక్షసులు రక్షింపబడ్డారు అని చెప్పి వెంకటాచల మహాత్మ్యానికి అనుబంధంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్తోత్ర సాహిత్యం తెలియజేస్తున్నది. అంతేకాకుండా పూర్వం ఒక రుచికుడు అనేటువంటి మహర్షి ఉండేవాట. ఆయన ఎప్పుడు కూడా సర్పములు ఎప్పుడు కరుస్తాయో అనేటువంటి బెంగ ఉండేదిట. నిజానికి సర్పములు అన్నీ కరవు. వాటిలో కొన్ని మంచి సర్పములు ఉంటాయి, కొన్ని విలక్షణంగా ఉంటాయి. వాటి వెళ్ళి వాటికి కష్టం కలిగించేప్పుడు కరిచేటువంటివి ఉంటాయి. అవి ఎప్పుడు పీకుతాయో ఎప్పుడు మీద పడతాయో, అనేక సర్పములు ఉన్నాయి ఈ భూమి పైన అని చెప్పి తన తల్లి మృతురాలైందని ఆ మహర్షికి ఆ భయం పట్టుకుని స్వామిని ప్రార్థించట. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై తన యొక్క కేటమును చూపించట. అప్పుడు ఓం కేటినే నమః అని ఆ మహర్షి కీర్తించట. అప్పటి నుంచి ఆయన సర్పముల భయం తొలగిపోయిందట. కనుక అసలు స్వామి నామమే సమస్తమైనటువంటి దురితముల్ని దూరము చేసేటువంటిది, అనేక విధముల కష్టముల నుంచి కాపాడుతుంది. కనుక ఈ స్వామి నామాన్ని మనం బాగా పట్టుకున్నామంటే కుందిన చోట గొట్టుబడి, కూలిన చోట మహాజ్వరాదులం, రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట నాత్తులై విష్ణున్ భవదూరిని పేర్కొనరేని అక్కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభారముల్. ఆ యొక్క కాలుని దుఃఖభారాలు పొందకూడదు అంటే విష్ణున్ భవదూరిని పేర్కొనిరేని. విష్ణుని ఆ భవదూరుణ్ణి కనుక పేర్కొంటే ఇక ఆయన కీర్తిస్తే ఓం కేటినే నమః ఓం కేటినే నమః ఓం కేటినే నమః అని కనుక మనం ప్రార్థన చేస్తే మనకు ఎటువంటి లౌకికమైనటువంటి వాటి చేత కానీ ఆధిభౌతికమైనటువంటి తాపత్రయాదుల చేత కానీ మన కష్టములు అనేటువంటివే సిద్ధించవు. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణ భక్తితో ఎప్పుడూ కూడా మనం అపమృత్యువును తొలగించుకోవాలన్నా, ఎంతోమంది శత్రువుల యొక్క విష ప్రయోగముల నుంచి మనం బయటపడాలన్నా, మనం ధృతితో జీవించాలన్నా మనం చేయవలసింది స్వామి యొక్క నామామృతాన్ని గట్టిగా పట్టుకోవటమే. ఓం కేటినే నమః అని ఈ కలియుగంలో ఎవరైతే స్వామి నామాన్ని పట్టుకుంటారో వారు కలిబాధలు పొందరు. సర్వాత్మన జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామి యొక్క దివ్య సంరక్షణ దీక్షకు తప్పకుండా పాత్రులవుతారు. సకల విధములైనటువంటి అనుగ్రహాన్ని కూడా వారు పొందుతారు.